ఎల్లమ్మ బండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇష్టానుసారంగా గడువు ముగిసిన మందులను ఆరోగ్య కేంద్రం వెనుక వైపు పడవేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సురభి రవీందర్రావు, కుమార్ యాదవ్ నేతృత్వంలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కనీసం రోగులను కూడా పట్టించుకోకుండా, సమయ పాలన లేకుండా ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇక్కడికి వచ్చే రోగులకు సౌకర్యాలు కూడా లేవని, మందులు ఇవ్వకుండా లేవని చెబుతూ దాటవేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైద్య పరీక్షలతో పాటు రక్త పరీక్షలు చేయడానికి కూడా టెక్నీషియన్ అందుబాటులో లేరని, వెంటనే వారందరినీ సస్పెండ్ చేసి నూతన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మేము నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ ఆసుపత్రి ఆవరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే మొదటగా మాకు కనపడ్డది, ఈ హాస్పిటల్ వెనకాల ఎక్స్పైర్ అయినటువంటి కొన్ని వేల రూపాయల మందులు కనపడ్డాయి, మాకు టాబ్లెట్స్ కనపడ్డాయి. మేము వెంటనే సంబంధిత ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వేల రూపాయల ఈ టాబ్లెట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎందుకు మీరు దీని మీద అంటే దీనికి డిస్పోజల్ చేయాలి కదా అని చెప్పేసి మెడికల్ ఆఫీసర్తో మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏం మాట్లాడతారంటే మాకు కొత్త బిల్డింగ్ కావాలి అని అంటాడు. షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో ఎల్లమ్మ బండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ సందర్శించడం జరిగినది. మేము ఇక్కడికి వచ్చి చూస్తే పేషెంట్స్ చాలామంది ఉన్నారు, డ్యూటీలో ఉన్న డాక్టర్స్ లేరు, ఇన్ఛార్జ్ డాక్టర్ లేడు, మెడికల్ ఆఫీసర్ లేడు. వాళ్ళు చాలామంది ఇక్కడ పేషెంట్స్ని కలిస్తే వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయకుండానే ఇక్కడ ఉన్న అసిస్టెంట్స్ మాకు మందులు ఇస్తున్నారని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతున్నది. ఈ పరిసర ప్రాంతం చూస్తే ఎట్లా ఉన్నదంటే ఒక అరణ్యంలో ఉన్నట్టు ఉన్నది ఈ ప్రాంతం అంతా. ఎక్కడ చూసినా వెనుక బ్యాక్ సైడ్ చూస్తే పేషెంట్స్కి మెడిసిన్స్ ఇస్తలేరు, బ్యాక్ సైడ్ చూస్తే దాదాపు ఒక ట్రాక్టర్ నిండా మెడిసిన్స్ ఇక్కడ గల్లీలో పడేసి ఉన్నాయి. మరి ఎంతవరకు దీన్ని ఎందుకు పడేశారు ఇలా? ఇక్కడ పడేయాల్సిన అవసరం ఏమైంది? అవి ఎక్స్పైరీ అయినవా? ఎక్స్పైరీ అయితే ఒక ఎక్స్పైరీ అయిన వాటిని వాటికి ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం మీరు ప్యాక్ చేసి అది రిటర్న్ పంపాలి. మీరు ఎక్కడికైతే తెచ్చుకున్నారో ఎక్కడికైతే రిటర్న్.